యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఏడవ మాటను మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సమయంలో యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఏడవ మాటను మనం ధ్యానం చేద్దాం లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి చదువుదామండి 44 నుండి 46 వరకు అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చిరియను అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడండి ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను చూసారా సమాప్తమైనదని చెప్పిన తర్వాత తండ్రికి ఆయన ఏం అప్పగిస్తున్నాడండి తన ఆత్మను అప్పగిస్తున్నాడు తన ఆత్మను అప్పగిస్తున్నాడు నీ పనులన్నీ నేను చేశానయ్యా ఇదిగో నా ఆత్మను నీవు నీ ఆధీనంలోకి తీసుకోమని తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నాడండి ఎప్పుడు బ్రతికుండగానే అప్పగిస్తున్నాడు బ్రతికుండగానే అప్పగిస్తున్నాడు నిజంగా ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము కూడా తండ్రి పనులు చేస్తూ బ్రతికుండగానే మన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాలి మనం అప్పగించాలి అదేంటండి యేసుక్రీస్తు వారు అప్పగించారు మనం ఎందుకు అప్పగించాలని మీరు అనుకుంటున్నారా అప్పగించాలని బైబిల్లో రాయబడింది మనమంతా కూడా క్రైస్తవులముగా దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని పనిలో ఉంటూ దేవుని పనిలో కొనసాగుతూ మన ఆత్మను బ్రతికుండగానే మన తండ్రి చేతికి అప్పగించాలని బైబిల్లో రాయబడింది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను చూసారా అంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ కూడా తమ ఆత్మలను ఏం చేయాలి నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించాలి ఈ పత్రిక ఎవరికి రాయబడిందండి క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడింది ఏం చెప్తున్నాడు పేతురు గారు యేసుక్రీస్తు వారు ఎలాగైతే తండ్రికి తన ఆత్మను అప్పగించాడో ఆ తండ్రి నమ్మకస్తుడు గనక మీ ఆత్మలను కూడా ఆయనకి అప్పగించండి ఇప్పుడు మనం ఏదైనా ఆస్తులు ఎవరికైనా అప్పగించాలంటే నమ్మకస్తులై ఉండాలి అంతే కదండి మన ధనం కానీ మన బంగారం కానీ మనం కట్టుకున్న ఇల్లు కానీ మన విలువైన వస్తువులు కానీ ఏవైనా కానీ మనం సంపాదించినవి ఎవరికైనా మనం అప్పగించాలంటే వాళ్ళలో ముందు మనం చూసేది ఏంటి నమ్మకం ఏం చూస్తాం మనం నమ్మకం ఈ వస్తువును నేను ఇస్తే మళ్ళా భద్రపరచగలుగుతాడా నమ్మకంగా మళ్ళా నాకు అప్పగించగలుగుతాడా అనేది మనం చూస్తాం నమ్మకం కుదరకపోతే మన విలువైన వస్తువులు మనం ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడమండి మరి ఆత్మ ఎంత విలువైనది ఈ లోక సంబంధమైన వస్తువుల కోసం ఎంతగా మనం ఆలోచిస్తుంటే అశాశ్వతమైన వాటి కోసమే ఎంత ఆరాటపడుతుంటే ఆత్మ అనేది ఎంత విలువైనదండి ఆత్మ ఎంత శక్తివంతమైనది ఎప్పుడు ఉండేది కదా ఆత్మకు చావే లేదు కదా ఆత్మకు ముగింపు లేదు కదా మరి ఎంత విలువైన ఆత్మ పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి ఆలోచించండి తండ్రికి మనం బ్రతికుండగానే మన ఆత్మను అప్పగించాలి కానీ ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మంది సహోదరులకు తెలియక చనిపోయిన తర్వాత వచ్చి తండ్రి ఈ బిడ్డ యొక్క ఆత్మను చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నారు ఆత్మ అప్పుడే చేరిపోద్దా ఆల్రెడీ చేరిపోయిందా మనిషిలో ఉన్నటువంటి ఆత్మ మరణించిన ఒక క్షణములోనే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి దేవుడు నిర్ణయించిన స్థలానికి చేరుకుంటుందండి యోబు గ్రంథంలో మనకు తెలుసు 21వ అధ్యాయం 13వ వచనంలో వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు ఒక క్షణం మన ఆత్మ శరీరంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మరో లోకానికి వెళ్ళడానికి పట్టే కాలం ఎంత ఒక క్షణం మరి ఒక క్షణంలోనే ఆత్మ వెళ్ళిపోతే నిన్నటి దినమున చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి ఈరోజు వచ్చి తండ్రి
ఈ కుమారుడి ఆత్మను చేర్చుకోమంటున్నారంటే మరి ఎంతవరకు ఈరోజు క్రైస్తవులకు వాక్యం అర్థమైందో నాకు తెలియటం లేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతకీ ఎవరో ఒకళ్ళు ఆత్మను అప్పగించాలా? ఎవరి ఆత్మను వాళ్ళే అప్పగించుకోవాలా? ఎవరో వచ్చి ఆత్మను అప్పగించడం కాదు. ఒకవేళ అలా అప్పగిస్తే పరలోకం వెళితే ఇక మనం కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ముందుగానే నాకు ఒక మాట చెబితే చాలు, విజయరావు గారు మేము సర్దుకున్న తర్వాత మా ఇంటికి నువ్వు వచ్చి మా ఆత్మను శుభ్రంగా నువ్వు అప్పగించు, మంచి ప్రార్థన చేయి దేవుడికి అని చెప్పేసి మాకు ఆ బాధ్యతలు ఇస్తే చాలు. అలా కుదరదండి. ఎవరు ఆత్మకు వాళ్ళే బాధ్యులు, ఎవరు సామాన్లకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు అంతే కదా. ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు, ఎవరి ఆత్మను వాళ్ళే భద్రపరుచుకోవాలి, తండ్రికి అప్పగించాలి. అందుకే అన్నాడు, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఆయన ఎవరట? నమ్మకమైన సృష్టికర్త. మనం నమ్మకం ఉంటేనే అప్పగిస్తాం. అందుకే ఆ మాట ప్రయోగించాడు, మీ ఆత్మ విలువైనది కనుక ఈ విలువైన ఆత్మను నమ్మకమైన ఆయనకి అప్పగించండి. ఎవరా నమ్మకస్తుడు అంటే దేవుడే. తప్పనిసరిగా మీ ఆత్మను భద్రపరుస్తాడు ఆయన, పరలోకంలో అవకాశం ఇస్తాడు ఆత్మకి. చూసారా, మనం మన ఆత్మని ఏం చేయాలి? అప్పగించాలి, అప్పగించాలి. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి. ఎలా అప్పగించాలి, ఎలా అప్పగించాలి? దేవుడు మనకు ఆత్మను ఇదిగో ఈ శరీరంలోనికి పంపినప్పుడు అది ఎలా ఉందో తెలుసా? అది కల్మషం లేకుండా ఉంది. ప్రసంగి గ్రంథం 7:29 చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7:29 ఒక మాట మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమిటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఎలా పుట్టించాడట మనల్ని? యథార్థవంతులుగా. ఏమండి, ఏ కల్మషం లేని వారుగా మనం ఈ లోకానికి వచ్చామండి. మళ్ళా ఆత్మను అప్పగించేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఆయన మనకి ఇచ్చేటప్పుడు ఎలా ఉందో మనం ఇచ్చేటప్పుడు కూడా అలా ఉంటేనే తీసుకుంటాడు. అంతే కదండి, అప్పుడప్పుడు మనం మన వస్తువులు ఇతరులకు ఇస్తుంటాం. ఒక మాట చెప్తాం, ఈరోజు ఇచ్చేటప్పుడు ఇది ఎలా ఉందో చూడు ఈ బైకు, మళ్ళా నువ్వు నాకు అప్పగించే రోజును కూడా అది అలానే ఉండాలి. నలగొట్టి ఇరగొట్టి అన్నీ మొత్తం ఇష్టం వచ్చినట్టుగా చేసి తీసుకొచ్చి ఇస్తే కుదరదు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఎలా ఉందో మళ్ళా నువ్వు నాకు అప్పగించేటప్పుడు అలానే ఉండాలి. చూసారా, దేవుడు కూడా అంతేనండి. మీరు నాకు అప్పగించాలంటే నేను మీకు ఆత్మను ఇచ్చినప్పుడు మీ దేహంలోనికి పంపినప్పుడు ఎలా ఉన్నారో మీరు మళ్ళా అప్పగించేటప్పుడు అలా ఉండి అప్పగిస్తేనే నేను తీసుకుంటాను. చూసారా, అలాగైతేనే కుదురుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు ఈ లోకంలో? అసలు ఏ పాపము చేయకుండా బ్రతికారు. ఏ పాపం చేయకుండా బ్రతికి ఆత్మను అప్పగించాడు ఆయన. అంతే కదా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడండి యోహాను సువార్త 8:46. యోహాను సువార్త 8:46 అక్కడ యేసుక్రీస్తు వారు ప్రపంచానికి ఒక సవాలు విసిరారు. నాయందు పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరాడు. నిజంగా ఆయన ఈ లోకంలో పాపం చేయకుండా పరిశుద్ధుడుగా బ్రతికి ఏం చేశాడో తెలుసా? ఆ నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా అప్పగించేటప్పుడు యేసుక్రీస్తులాగా జీవించి మనం మన ఆత్మను అప్పగిస్తే, కల్మషం లేనిదిగా అప్పగిస్తే ఆయన అంగీకరిస్తాడు. మరి ఇప్పుడు మనలోనికి ఏమొచ్చింది? కల్మషం వచ్చింది. యేసుక్రీస్తు అయితే ఏ పాపం చేయలేదు, మనమైతే ఏమండి తెలుసో తెలియకో ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాం. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు అంటున్నాడు ఆయన పౌలు గారు. అందరూ పాపం చేశారు. మరి పాపం పోవాలంటే యేసు రక్తం కావాలి. దేవుని మాటల ద్వారా మన హృదయంలో ఉన్న కల్మషాన్ని కడుక్కోవాలి.
యాకోబు పత్రిక 1:21లో మనం ఇప్పుడు ఒక మాట చదువుతుంటాం కదా, ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 1:21లో అందుచేత సమస్త కల్మషమును అన్నాడండి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మీరు ఏం చేయాలి, మానుకొని లోపల ఈ వాక్యమును నాటుకోండి అన్నాడండి. సమస్త కల్మషాన్ని తీసేసుకోండి, యేసుక్రీస్తు దగ్గరికి రండి, ఆయన రక్తంలో మీ పాపాలు కడుక్కోండి, ఈ వాక్యాన్ని మీ హృదయంలో నాటుకోండి. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంటే మళ్ళీ పాపం చేయడానికి మనం ముందుకు వెళ్ళం. అందుకే ఏమన్నాడు అక్కడ, మీ సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని తీసేసుకొని లోపల ఈ వాక్యాన్ని నాటుకోండి. నాటుకుంటే అదేం చేస్తుందంటే మీ ఆత్మలను రక్షించగలుగుతుంది. వాక్యాన్ని ఏం చేయాలి, నాటుకోవాలి. ఎందుకు వాక్యం హృదయంలో ఉండాలి, ఎందుకు ఉండాలండి? 119వ కీర్తన 11వ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యాన్ని హృదయంలో ఎందుకు ఉంచుకోవాలి? ఇప్పుడు సమస్త కల్మషాన్ని తీసేసుకున్నామండి యేసుక్రీస్తు రక్తం ద్వారా. మళ్ళీ మనం పాపం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి, మళ్ళీ వాక్యం ఉండాలి. అందుకేనండి వాక్యానికి మనం ఎప్పుడైతే దూరం అవుతుంటామో పాపానికి మళ్ళీ దగ్గర అవుతుంటాం. విచిత్రం ఏంటంటే దేవుని వాక్యంలో మనం ఎప్పుడు ఉంటేనే మనం చక్కగా బ్రతుకుతామండి, భయం కలిగి భక్తి కలిగి ఉంటామండి. అందుకే ఎవరైనా మందిరానికి రాకపోతేనండి నిజంగా నేను ఎంత బాధపడుతుంటానంటే, అయ్యో వీళ్ళు ఇలానే మానేసుకుంటూ పోతే రేపు దేవునికి పనికి రాకుండా పరలోకాన్ని పోగొట్టుకుంటారేమో అని బాధ కలుగుతూ ఉంటుందండి. నిజంగా మనం వాక్యానికి ఎప్పుడైతే దూరం అవుతుంటామో మరి సాతానుకు దగ్గరవుతుంటాం, పాపానికి దగ్గరవుతుంటాం, భయభక్తులు ఉండవండి మనకి. కనుక నిజంగా 119వ కీర్తన 11వ వచనం ఎంత మంచి మాట అంటే నేను అసలు మర్చిపోను, ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను ఈ వాక్యాన్ని. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అంటే యేసు రక్తం ద్వారా మన పాపాలు కడుక్కున్న మనం హృదయం నిండా వాక్యాన్ని నింపుకుంటే ఆ వాక్యం మనం గద్దిస్తుంది, మనం పాపం చేయకుండా సహాయపడుతుంది మనకి. ఆ తర్వాత మన ఆత్మను మనం అప్పగించినా దేవుడు స్వీకరిస్తాడు. ఒక స్టీఫెన్ కూడా తాను మరణించే సమయంలో తన ఆత్మను అప్పగించిన పరిస్థితి, ఆ సందర్భం మనకు బైబిల్లో కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 7:59 చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 7:59లో ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చీర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి, అతడు మోకాళ్ళుని చాలండి. అంటే ఈయనకి స్టెఫెన్ గారికి పరలోక దర్శనం కనిపించిందండి. ఆయన మరణానికి ముందు పరలోకంలో ఏం జరుగుతుందో చూశాడంటే పరలోకంలో సింహాసనం మీద తండ్రి కనిపిస్తున్నాడు, ఆ తండ్రి ప్రక్కనే సింహాసనంలో యేసుక్రీస్తు వారు కూడా కనిపిస్తున్నారు. అందుకే కనబడుతున్న యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు యేసు. ఏమంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము. అంటే తప్పనిసరిగా మన ఆత్మను మనం అప్పగించుకోవాలన్న సత్యం మనకు అర్థమవుతుంది. ఆయనకి యేసుక్రీస్తు కనిపించాడు కాబట్టి యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఈరోజు వాక్యంలో పేతురు గారు చెప్పినట్టుగా మన తండ్రికి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించాలి. ఈరోజు వాక్యంలో ఉన్న దాన్ని బట్టి దేవునికి మనం అప్పగించాలి. ఆయన నమ్మకమైన వాడు, మన ఆత్మను భద్రపరుస్తాడు. ఆయనకు తప్ప ఎవరికి మన ఆత్మను అప్పగించడానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లారా. అప్పగించాలి, ఆత్మనే కాదు మన శరీరాన్ని కూడా దేవునికి అప్పగించాలి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు క్రైస్తవ్యానికి ఒక మాట చెప్పారండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూసారా, అంటే ఆత్మనే కాదు
మన శరీరాన్ని కూడా దేవునికి అప్పగించాలి. ఎలా? సజీవ యాగముగా. సజీవ యాగముగా అంటే చనిపోయిన తర్వాత కాదు, సజీవ యాగంగా అంటే బ్రతికుండగానే. బ్రతికుండగానే మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి, బ్రతికుండగానే మన ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. ఈ రెంటిని ఆయన కాపాడతాడు, భద్రపరుస్తాడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలను కూడా చూడగలిగితే, పౌలు గారు చెప్తున్న మాటలు, సమాధానకర్తయగు దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడండి? సమాధానమిచ్చే దేవుడు, సమాధానకర్తయగు దేవుడు, దేవుడే మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు, అంటలేం చేయండి అన్నమాట, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. చూసారు ఎంత బాగా చెప్పాడండి, ఆత్మను శరీరమును కాపాడతాడట దేవుడు, కాపాడతాడట. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు రాకడ దినము వరకు. ఆ మాట ఎంత చక్కటి మాట ప్రయోగించాడు. యేసుక్రీస్తు రాకడ దినం వరకు మనం ఉంటే, ఏమండి, మనం ఉన్నా, ఒకవేళ మనం మరణించిన, ఆయన రాకడ వరకు ఆయన భద్రపరుస్తాడు. ఇక ఆయన వచ్చాడంటే ఈ ఆత్మను పరలోకానికి తీసుకెళ్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వచ్చేది ఎందుకు? మనను పరలోకానికి చేర్చటానికే కదా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటాడండి. అంటే ఆ రోజు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? శాశ్వతంగా నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఆలోచించండి, ఎంత మంచి మాట చెప్పాడు. మరోసారి చదవండి అన్నమాట, 23-24, సమాధానకర్తయగు దేవుడు మిమ్ములను సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎందుకంటే పరిశుద్ధపరచబడకపోతే మన ఆత్మను దేవుడు తీసుకోడు. మనం పరిశుద్ధులుగా లేకపోతే పరలోకానికి తీసుకోడు. ఎందుకంటే అసలు పరలోకంలో పరిశుద్ధులు ఉండాలండి, అది పరిశుద్ధులుండే లోకం. అందుకే తండ్రి ముందు ఆ దేవదూతలంతా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ గాన ప్రతిగానములతో కొనియాడుతున్నారు. దేవుడు ఎలాంటి వాడు ఎవరికి తెలుసు? మనకు తెలుసా? ఆయన కళ్ళ ముందున్న దూతలకు తెలుసా? నిత్యము ఆయన చూస్తున్నారు కదండి, నిత్యము ఆయన్ని చూస్తున్నారు. కనుక వాళ్ళకి తెలుసు, ఏ కోశాన ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఆయన పాపం చేయడం తెలుసుకొని ఆయన ముఖమును చూస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారండి. అంటే అది పరిశుద్ధులుండే లోకం. మరి సాతాను పాపం చేస్తే ఏం చేశాడు? అక్కడ నుండి నెట్టిపడేశాడు. అంటే పాపం చేసిన వాడికి అక్కడ చోటు లేదని మనకు అర్థం కావాలి. అది తెలిసిన యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా బ్రతికి తండ్రి చెంతకు వెళ్ళిపోయాడండి. మన ఆత్మ పరిశుద్ధపరచబడితే తప్ప దేవుడు స్వీకరించడు దాన్ని. మనకు పరిశుద్ధత లేకుండా మన ఆత్మను అప్పగించిన ప్రయోజనం ఏముందండి? ఈ శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడి అప్పగిస్తే ఆయన ఎలా తీసుకుంటాడండి? నోటి మాటలతో ఒకవేళ మనం చెబితే చెబుతామేమో తప్ప ఆయన తన స్వాధీనంలో పెట్టుకోవాలంటే అది కుదరదు. ఆయన కోసం ఉన్నతంగా బ్రతికి అప్పగించాలి. క్రీస్తులా బ్రతకాలి, స్టెఫెనులా బ్రతకాలి. చూసారా? ఆయన మీ ఆత్మను కాపాడునుగాక. అంటే ఆయన కాపాడతాడు, ఆయన కాపాడతాడు. కనుక దేవునికి మనం బ్రతికుండగానే, జాగ్రత్తగా వినండి, మన శరీరాన్ని, మన ఆత్మను తండ్రికి అప్పగించాలి. ఆయన నమ్మకమైన దేవుడు, మన ఆత్మను భద్రపరుస్తాడు, పరలోక భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ రెండు మాటలను బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? తండ్రి పని చేసి మనం ఈ లోకాన్ని ముగించుకోవాలి. ఈ లోకంలో మన జీవితం ముగిసిపోకముందే మన ఆత్మను దేవుని చేతికి అప్పగించాలి. అలా మరి మీరందరూ కూడా నమ్మకమైన పిల్లలుగా బ్రతుకుతూ, పరిశుద్ధులుగా బ్రతుకుతూ, తండ్రి పనిలో ఉంటూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని, ఆ తండ్రి ఉన్న పరలోకాన్ని మనమంతా చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.